హోలా అందరికీ నమస్కారం ఎల్లార్కు వణకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ ఫస్ట్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని కూడా లైక్ చేయండి లేదు మేము రివ్యూ అంతా చూసిన తర్వాత లైక్ చేస్తామంటే దట్స్ అప్ టు యూ బట్ రివ్యూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎగ్జాక్ట్ పాయింట్స్ మాట్లాడతాను నా మైండ్ ఏదనిపిస్తుంది అదే మాట్లాడతాను అండ్ మీ పాయింట్స్ నా పాయింట్స్ మ్యాచ్ అయితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి లేదు అంటే కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ రోజు నేను లైవ్ వద్దాం అనుకున్నా బట్ నేను లాస్ట్ టూ ఎపిసోడ్స్ చూడలేదు కాబట్టి ఏం సింక్ నాన్ సింక్ లో వచ్చి ఈ రోజు జరిగింది మాట్లాడకూడదని చెప్పేసి నేను రాలేదు బట్ ఈ రివ్యూ మాత్రం మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూసేసే చెప్తా ఉన్నాను అండ్ ఇంకొక విషయం ఏమిరా అంటే నేను యాక్చువల్లీ ఒక కార్ కొందామనేసి అనుకుంటా ఉన్నాను 10 లాక్స్ లోపల ఆటోమేటిక్ కార్ మాత్రమే నాకు కార్ డ్రైవింగ్ కూడా రాదు సో కార్ కొన్న తర్వాత నేర్చుకోవాలి సో 10 లాక్స్ లోపల మంచి కార్ ఏది అని చెప్పేసి సజెస్ట్ చేయండి నేనైతే బలేనో కానీ గ్లాన్స్ టొయోటా కానీ టాప్ ఎండ్ లో తీసుకుందామనేసి అనుకుంటున్నాను ఓన్లీ టాప్ ఎండ్ మాత్రమే సజెస్ట్ చేయండి ప్లీజ్ కింద కామెంట్ బాక్స్ లో సజెస్ట్ చేయండి ప్లీజ్ ఎవరెవరికి కార్ల గురించి తెలుసో వాళ్ళు సజెస్ట్ చేయండి సెకండ్ హ్యాండ్ కూడా అనుకున్నాను కానీ ఎవరు సరిగ్గా సేల్ చేయట్లేదు కాబట్టి ఐ లెఫ్ట్ దట్ సెకండ్ హ్యాండ్ థింగ్ ఫస్ట్ హ్యాండ్ లో 10 లాక్స్ లోపల చెప్పండి ఓకే సో ఈ రోజు ఏ విషయానికి వస్తే ఈ రోజు దే కాల్ హిమ్ గనే కానీ వినియరు కానీ అని చెప్పేసి ఆ పార్ట్ తో స్టార్ట్ అయినది దాని తర్వాత యాక్చువల్ ఈ రోజు నామినేషన్స్ ఎపిసోడ్ ఎవరు సూపర్ పాయింట్స్ చెప్పినారు అని చెప్పేసి లాస్ట్ చెప్తా అండ్ కొంతమంది ఎంత డిజర్వింగ్ అయిన టైటిల్ కి కొన్ని పనుల వల్ల అనవసరంగా దాన్ని దూరం చేసుకుంటాను అనేసి అనిపిస్తా ఉంది అండ్ ఈ సీజన్ లో వచ్చిన కొత్తల్లో అందరూ సూపర్ కంటెస్టెంట్స్ అనేసి అనుకున్నాను కానీ ఈ మధ్య ఏంద్రా ఇది ఎవరిలో పాజిటివ్ తీసుకున్నా వాళ్ళు భయంకరంగా నెగిటివ్ కనిపిస్తుంది శివ గేములు సూపర్ ఆడతాడు చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాడు కానీ ఎక్కిలి వేషాలన్నీ ఎక్కువ వేసి నవ్వులపాలైపోతాడు కాబట్టి హీఈస్ నాట్ అ విన్నర్ మెటీరియల్ అని సపరేట్ అనిపిస్తూ ఉంటుంది అఖిల్ గేమ్ చాలా బాగా ఆడతాడు అందరితో ఏం సూపర్ రిలేషన్స్ మెయింటైన్ చేయడు తన గ్రూప్ వరకే సూపర్ గా ఉంటాడు పనులు కూడా నాకేం సూపర్ పనులు చేసినట్టు అనిపించలేదు ఎప్పుడు కూరగాయలు కట్ చేసేది ఒకటే కనిపించింది ప్లస్ తన యాటిట్యూడే తనకి పెద్ద మైనస్ తన యాటిట్యూడ్ వల్లే తను చాలా చాలా మైనస్ గా కనిపిస్తాడు కాబట్టి ఎంత చేసినా హీ డజంట్ డిజర్వ్ టు బి ఎ విన్నర్ అనిపిస్తుంది బిందు బయట ఉండే పిఆర్ టీమ్ వల్ల అంత హైప్ వస్తుంది కానీ తన ఆర్గ్యుమెంట్స్ కానీ తన గేమ్ కానీ అంత సూపర్ గా ఏముండదు బట్ తన పేషెన్స్ లెవెల్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి తను ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే అరియానానే స్ట్రాంగ్ అనుకుంటాం బట్ బిందు ఇస్ ద స్ట్రాంగెస్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది బట్ ఆ ఒక్క పాయింట్ తనని విన్నర్ చేయలేదు అనేసి అనిపిస్తుంది సో నో బడీ డిజర్వ్స్ టు బి ఎ విన్నర్ అనేసి అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి నామినేషన్స్ లో ఎవరు పాయింట్స్ తీస్తున్నారు ఎవరు తొక్కడా బోకడా పాయింట్స్ అనేసి కూడా చెప్తాను ఆ తర్వాత శివ గురించి అఖిల్ అజయ్ ఇద్దరు మాట్లాడుతా ఉన్నారు అనమాట ఏమని శివ గాడు స్పాట్ మార్చినాడు బెడ్రూమ్ లో ఉన్నామని చెప్పేసి అందరం మాట్లాడుతూనే ఉన్నాం కదా ఎప్పుడు బెడ్రూమ్ లో ఉంటాడని చెప్పేసి కాబట్టి స్పాట్ మార్చినాడు అనేసి అంట ఆ మాట చెప్పేదానికి అఖిల్ కి అజయ్ కి ఇద్దరికి ఒక రవ్వ కూడా రైట్ లేదు ఎందుకురా అంటే శివ లోపల బెడ్ పైన కూర్చో ఉంటాడు వీళ్ళు రోజు మోజ్ రూమ్ లో సోఫా మీద పడుకో ఉంటారు ఆడ పడుకునేది ఈడ పడుకునేది అన్ని ఒకటే పడుకునే ప్లేసులు మాత్రం డిఫరెంట్ అంతే కానీ ఎప్పుడు పడుకునే ఉంటారు ఇద్దరు బట్ టాస్క్ వచ్చినప్పుడు అందరూ బాగా ఆడతారు అఖిల్ చాలా బాగా ఆడతాడు శివ అంతకన్నా బాగా ఆడతాడు అఖిల్ కన్నా శివ చాలా బాగా ఆడతాడు టాస్క్లు సో ఆ విషయంలో చెప్పేదానికి లేదు శివ పనులు చేయడు అని చెప్పేది ఓకే దట్ ఈస్ యాక్సెప్టబుల్ ఎందుకంటే హౌస్ లో ఉండేటప్పుడు అందరూ పనులు చేయాలి ఆ పాయింట్ కి వస్తే ముంబైతను కూడా వీళ్ళు నామినేట్ చేయాలి బట్ ముంబైతను ఎందుకు నామినేట్ చేయరో నాకైతే అస్సలు అర్థం కాదు శివాని బెడ్రూమ్ లో పడుకుంటాడు అనేసి నామినేట్ చేసినప్పుడు అజయ్ని ఎప్పుడు సోఫాలో పడుకో ఉంటాడు మోజ్ రూమ్ లో అని చెప్పేసి నామినేట్ చేయాలి శివాని పనులు చేయడం అని చెప్పేసి నామినేట్ చేసినప్పుడు ముంబైకి ఏ పని చేయదు వన్ రూమ్ లో ఉండే పని తప్ప ఆ పని మాత్రమే చేస్తుందని చెప్పేసి నామినేట్ చేయాలి ఇక్కడ బేసిక్ గా ఈజీ టార్గెట్ అనమాట శివ పాపం వాడు ఏం చేయకపోయినా కూడా ఊరికే టార్గెట్ అయిపోతాడని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది అది వాడి ఇచ్చిన చనువే అది వాడు నవ్వులు పాలైపోయి వెకిలి వేషాలు వేసుకుంటే ఆ చనువు ఇచ్చినాడు అందరికి దాని తర్వాత శ్రవంతి కూడా అనిందంట శివాన్ని నమ్మద్దు అని చెప్పేసి అఖిల్తో అనిందంట దాని గురించి చెప్తా ఉన్నారు దాని తర్వాత బిందు వచ్చి అశోక్ ఏదో చెప్తా ఉండింది శివ బట్టలన్నీ ఉతికేశాడు వచ్చి ఆరేసుకోండి అనేసి చెప్పేసి ఏదో చెప్పింది దానికి అశోక్ వచ్చి ఇప్పుడు కాదు అందరు తినేసి వస్తున్నారు అని ఏదో అశోక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే లోపల బిందు వాడి నుంచి వెళ్ళిపోయింది బిందు అన్ని చెలిపేది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉండింది వచ్చి మాట్లాడినప్పుడు రివర్స్ లో ఆన్సర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అక్కడ బిందు చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేసింది అనేసి నాకు అనిపించింది అసలు కూడా నేను ఏంది నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోయిందని చెప్పేసి దాని తర్వాత మళ్ళీ అనిల్ వచ్చి శివతో చెప్తా ఉన్నాడు అనమాట బెడ్రూమ్ లో ఉంటే ఏంట్రా ప్రాబ్లం వీళ్ళకి ఇక్కడ ప్లేస్ బాగుంది నాకు ఏసీ బాగా వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఉంటాను అయినా వాళ్ళలాగా కూర్చొని మోజ్ రూమ్ లో సొల్లు కొట్టుకునే అవసరం నాకు లేదు అనేసి అన్నాడు దట్ సో ట్రూ నిజంగానే అజయ్ అఖిల్ శ్రవంతి అసు 24 గంటలు పక్కన వాళ్ళ గురించే మాట్లాడుతూనే ఉంటారు దాంతో ఈ మధ్య నటరాజు కూడా చేరున్నాడు వీళ్ళు ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి మాట్లాడుకోరు కానీ ఏమిరా మనకేమి ఇట్లా అయిపోయింది మనమే ఇట్లా అయిపోయినామని చెప్పేసి వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత నామినేషన్ స్టార్ట్ అయింది అనమాట నామినేషన్ స్టార్ట్ అయిన వెంటనే ఇద్దరులోంచి ఒకరు సాక్రిఫైస్ చేసే టాస్క్ అంటే సీజన్ 4 లో పెయింట్ టాస్క్ వచ్చింది కదా రెడ్ పెయింట్ టాస్క్ అఖిల్ కి మోనల్ కి పెట్టున్నారు
హారికకి అభిజిత్ కి ఏదో పెట్టున్నారు తలపై నుంచి పెయింట్ పడుతుంది సో అక్కడ పాయింట్స్ చెప్పుకొని సాక్రిఫైస్ చేసే టాస్క్ ఫస్ట్ వచ్చి హమీదా అనేలు వచ్చున్నారు హమీదా వచ్చి టాస్క్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఆడాను నా టీమ్ లో ఫస్ట్ వచ్చి నా గ్రూప్ లో శివ అనిల్ మహేష్ ముగ్గురు ఉన్నారని అనింది గ్రూప్ అనిన వెంటనే అఖిలు అర్యనా ఇద్దరు మాట్లాడుకున్నారన్నమాట ఎందుకంటే క్యాప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు మీరు గ్రూప్ గాడారు మీరు గ్రూప్ గాడారు అని చెప్పేసి హమీదా అఖిల్ వాళ్ళ టీమ్ ని గ్రూప్ 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 అని చెప్పేసి అనింది ఇక్కడ నా గ్రూప్ లో అనేసి లోపల వాళ్ళిద్దరు నవ్వుకున్నారు వెటకరంగా ఆ తర్వాత ఆ గ్రూప్ ను మార్చేసి నా టీమ్ లో అని చెప్పేసి శివ అనిల్ మహేష్ ఉన్నారు బట్ లాస్ట్ లో అనిల్ కి తక్కువ కాయిన్స్ ఉంటే అప్పుడు నేనే అనిల్ కి కాయిన్స్ ఇచ్చా అని చెప్పేసి అనింది సో ఆ వీక్ అనిల్ బాగా ఆడలేదు కాబట్టి నామినేట్ అవ్వాలి అనేసి అంటే అనిల్ వచ్చి నేను బాగా ఆడకపోవడం కాదు ఎంతవరకు ఆడాలో అంతవరకు ఆడినాను బట్ టఫ్ ఎక్కడైంది ఎక్కడ అంటే నువ్వు వచ్చి కాయిన్స్ కొట్టడం వల్ల కాయిన్స్ లేకపోవడం వల్ల నేను తక్కువ మనీకి సేల్ చేయాల్సి వచ్చింది వేరే వాళ్ళకి అషు కూడా తన కంపెనీ క్లోజ్ చేసింది అనింది సో నేను హర్యానాకి తక్కువ కాయిన్స్ కి సేల్ చేశాను అనేసి చెప్పున్నాడు దాని తర్వాత హమీదా వచ్చి ఇంకా నాకు ఏ పాయింట్స్ లేవు నువ్వు నాతో చెప్పావు కదా నా కోసం సాక్రిఫైస్ చేస్తా అని చెప్పేసి మన ఇద్దరు నామినేషన్స్ ఉంటే సో సాక్రిఫైస్ చేయాలంటే అనింది అనమాట ఇక్కడ నాకు హమీదా చేసేది అస్సలు నచ్చట్లేదు షీ వాజ్ మై ఫేవరెట్ లాస్ట్ వీకే చెప్పున్నాను నా ఫేవరెట్ అని చెప్పేసి బట్ మొన్న హమీదా చేసిన నెగిటివ్ పాయింట్స్ అంతా నాకు నిన్న రివ్యూలో చెప్పున్నాను దాన్ని చూడండి ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే తనకు క్యాప్టెన్సీ కావాలి అని చెప్పేసి అశ్విన్ వచ్చి క్యాప్టెన్సీ సాక్రిఫైస్ చేయి అనేసి చెప్పడం ఇక్కడ నామినేషన్స్ కావాలి అనేసి అంటే అనిల్ వచ్చి సాక్రిఫైస్ చేయి అన్నట్టు చెప్పడం వేరే వాళ్ళు సాక్రిఫైస్ చేస్తాను ఒకవేళ తను అడగకపోయినా వేరే వాళ్ళు సాక్రిఫైస్ చేస్తానని చెప్పుంటే కూడా నువ్వు సాక్రిఫైస్ చేయొద్దు మనం కొట్లాడి గెలుచుకుందాం అనేసి మాట్లాడకుండా ఈ సాక్రిఫైస్ చేయండి సాక్రిఫైస్ చేయి అని తను మాట్లాడేది నాకు అస్సలు నచ్చలేదు హమీద దే కేమ్ టు ఫైట్ నాట్ ఫర్ సాక్రిఫైసింగ్ అని చెప్పేసి నాకు అనిపించింది దాని తర్వాత అనిల్ వచ్చి నేను నీతో మా అమ్మలాగా కనెక్ట్ అయిపోయినా అని చెప్పేసి సాక్రిఫైస్ చేస్తున్నాడు దట్స్ నాట్ నెసెసరీ అందుకే హౌస్ లో ఉండేటప్పుడు కౌశల్ ఇట్లాంటి విషయాల్లో కౌశల్ని మెచ్చుకోవచ్చు హౌస్ లో ఇట్లాంటి రిలేషన్షిప్స్ అఫెక్షన్స్ ఇట్లాంటివి బిల్డ్ చేసుకుంటే ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుంది చాలా చేయాల్సి వస్తుంది ఏ రిలేషన్స్ పెట్టుకోకుండా ఆడితే పై పై నుండి ఆడినామంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది సో అక్కడ సేవ్ అక్కడ అనిల్ వచ్చి నామినేట్ అయిపోయినాడు ఆ తర్వాత హమీదా వచ్చి అందరికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉండింది ఎవరు అడగలేదు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అని చెప్పేసి తనకు తనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉంది గ్రూప్ అని నేను చెప్పింది అట్లా ఇట్లా బట్ మీరు వచ్చి హెల్ప్ చేశారు బట్ మీరు వచ్చి టీం అన్నారు అనేసి అంటే వాళ్ళందరికి చిరాకు వచ్చింది ఏంద్రా ఈ పిల్ల ఫస్ట్ గ్రూప్ అనింది దాని తర్వాత టీం అనేది దాని తర్వాత హెల్ప్ అనింది అని చెప్పేసి అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి హమీద అనింది దానికి వాళ్ళు మేమేం నిన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలే నీ పాటికి నువ్వు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నావు మేమేం నిన్ను అడగలేదు కదా పక్క పక్కన కూర్చో అనేసి అన్నారు నిజంగానే ఇక్కడ అనిల్ అండ్ హమీద ఆర్గ్యుమెంట్స్ లో ఎవరు బాగా మాట్లాడినారంటే ఇద్దరు బాగా మాట్లాడలేదు ఇద్దరు బాగా వాదించలేకపోయినారు హమీదా మొత్తం యూజ్లెస్ స్టేట్మెంట్స్ ఇచ్చింది అని చెప్పేసి నాకు అనిపించింది వాళ్ళిద్దరిలో యూజ్లెస్ గా మాట్లాడింది అయితే హమీదా చాలా యూజ్లెస్ గా మాట్లాడింది దాని తర్వాత శివ నటరాజ్ మాస్టర్ ఇద్దరు వచ్చున్నారు వీళ్ళ నామినేషన్ కి నేను యాక్చువల్లీ ఈ రోజు లైవ్ లో నామినేషన్స్ చూద్దామని నామినేషన్స్ ఓపెన్ చేస్తున్నా శివ నటరాజ్ మాస్టర్ నామినేషన్స్ చూస్తా నేను నిద్రపోయేసిన నిజంగా దాని తర్వాత నేను కళ్ళు తెరిచి చూసే లోపల అశు వచ్చి హర్యానాను సేవ్ చేస్తా ఉంది అంతసేపు నిద్రపోయినా వాళ్ళిద్దరు నామినేషన్స్ చూసి గంట సేపు నామినేట్ చేసుకుంటా యూజ్లెస్ స్టేట్మెంట్స్ ఎవరు ఇచ్చినారా అంటే ఇద్దరు యూజ్లెస్ గానే మాట్లాడుతా ఉన్నారు శివ నటరాజ్ మాస్టర్ ఇద్దరి పాయింట్స్ లో ఒక చిన్న క్లారిటీ గానీ ఒక చిన్న ఇది గానీ అనిపించలేదు ఏందో స్టేట్మెంట్స్ సంబంధమే లేని స్టేట్మెంట్స్ మాట్లాడుతా ఉన్నారు ఇద్దరు యూజ్లెస్ అన్నిటికన్నా మోస్ట్ యూజ్లెస్ స్టేట్మెంట్స్ వాడింది మాత్రం నటరాజ్ మాస్టరే ఆయన ఇదొకటే కాదు ఏందో నేను దేవుడు అంటాడు నాకు అన్ని తెలిసిపోతాయంటాడు నువ్వు నామినేట్ చేస్తావు నేను తెలుస్తుంది అంటాడు నేను గెలుస్తా అంటాడు క్యాప్టెన్ అంటాడు పిల్లంటాడు తొండ అంటాడు బా స్వామి ఫస్ట్ ఆయన బయటకు వచ్చేస్తే ఈ వారము ప్రశాంతంగా చూసుకోవచ్చు అనేది అనిపిస్తా ఉంది ఆయన కనిపిస్తా ఉంటాడు ఈ మధ్య చిరాకేస్తా ఉంది భయంకరంగా చిరాకేస్తా ఉంది ఈ మధ్య ఆయన చూస్తా ఉంటే సో వాళ్ళ దాంట్లో ఏం రాట ఆర్గ్యుమెంట్ శివ వచ్చి నిన్న వీడియోలో చూసినాం కదా మీరు ఏదేదో మాట్లాడుతా ఉన్నారు రెస్పెక్ట్ లేకుండా అందుకని నేను మిమ్మల్ని నామినేట్ చేద్దామనేసి అనుకుంటున్నాను మీరు పోయి నామినేట్ అవ్వండి అనేసి అంటే నటరాజ్ మాస్టర్ వచ్చి నేను నీకన్నా గేమ్ బాగా ఆడతాను నువ్వు ఎప్పుడు బెడ్ మీదే ఉంటావు అనేసి అన్నాడు బెడ్ మీద ఉంటే ఏంటి శివ ఎప్పుడు బెడ్ మీద ఉంటే ఏమైంది గేమ్ వచ్చినప్పుడు గేమ్ ఆడతాడు పనులు సరిగ్గా చేయడు ఓకే బట్ ఎప్పుడు బెడ్ మీద ఉంటావు అని చెప్పేసి శివ నామినేట్ చేసేదానికి లేదు ఎందుకంటే ఎప్పుడు మోజ్ రూమ్ లో ఉంటారని చెప్పేసి అఖిల్ని నామినేట్ చేయొచ్చు కదా అఖిల్ని నామినేట్ చేసేదానికి ఎవరికి ఎందుకు ధైర్యం సరిపోవట్లేదు 24 గంటలు ఆ రూమ్ లోనే ఆ కాఫీ రూమ్ లోనే ఉంటారు అఖిల్ అశు ఇద్దరు వాళ్ళని మాత్రం ఎవరు నామినేట్ చేయరు బెడ్రూమ్ లో ఉంటాడు కాబట్టి శివాన్ని నామినేట్ చేయాలి అంటే బెడ్రూమ్ లో ఉండేది ఏమైనా తప్ప హాల్లో కూర్చొని హాల్లో పడుకుంటే సోఫా మీద 24 గంటలు పర్వాలేదు బెడ్రూమ్ లో బెడ్ మీద పడుకుంటే తప్పు వచ్చేసిందా అని చెప్పేసి నాకు అనిపించింది దట్స్ నాట్ అట్ ఆల్ అ రీజన్ యాక్చువల్లీ చెప్పేదానికి దాని తర్వాత నటరాజ్ ఏమో నీళ్ళ లోపలికి తీసుకోబోయి శివ వచ్చి చెవిలో ఎంజీ అని చెప్పినాడంట బూతులు ఉంటాయి కదా ఎంజీ అట్లా చెప్పినాడంట దానికి శివ యాక్చువల్లీ ఇది ఎక్కడ చెప్పినాడంటే నిన్న ఎపిసోడ్ లో చెప్పున్నాడు ఎం అనే వర్డ్ యూస్ చేస్తున్నాడు నా దగ్గర వచ్చి అని చెప్పేసి అది పంచలు ఏపీ అది చేసేది ఎం అనే వర్డ్ యూస్ చేస్తున్నాడు అనేసి అన్నాడు నిన్న నామినేషన్ లో సో ఈ రోజు కూడా నువ్వు అది అన్నావు అనేసి అంటే
లేదు మాస్టర్ నేను అదన లేదు నేను మిమ్మల్ని నామినేట్ చేస్తానని చెప్పినాను అది బిగ్ బాస్ రూల్ కి అగైన్స్ట్ అది నేను ఒప్పుకుంటాను బట్ మీరు అనే మాట అయితే నేను అనలేదు అనేసి అన్నాడు దాని తర్వాత నువ్వు మైక్ అడ్డం పెట్టుకొని గుసగుసా మాట్లాడతావు అని చెప్పేసి శివాన్ అంటే శివ వచ్చి మీరు ఎప్పుడు పడుకుంటానే ఉంటారు మీకేం తెలుస్తుంది అని చెప్పేసి అని దాని తర్వాత నటరాజ్ మాస్టర్ వచ్చి సంబంధమే లేకుండా బయట టాపిక్స్ తీసినాడు నువ్వేమో బయట ఫేమ్ ఉండే వాళ్ళని అడ్డం పెట్టుకొని వచ్చినావు బయట అందరితో డీల్ చేసుకొని వచ్చి ఆడతావు అనేసి చెప్పినాడు అనమాట ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏమిరా అంటే బయట ఎంత ఎంత మంది ఎంతకి సపోర్ట్ అడిగినా కూడా ఎవరు ఎన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టి ఎంత సపోర్ట్ చేసి ఎంత బయట సెలబ్రిటీస్ని అడ్డం పెట్టుకున్నా కూడా లాస్ట్ కి జనాల వల్లే ఓట్లు పడతాయి వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు అది తెలుసుకోవాల్సిన విషయం దాని తర్వాత శివ వచ్చి నటరాజ్ మాస్టర్ వచ్చి శివాని ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట శివ ఎట్లా చేస్తాడు ఎట్లా బిహేవియర్ అని చెప్పేసి రివర్స్ లో శివ వచ్చి నటరాజ్ మాస్టర్ ని ఇమిటేట్ చేస్తే నటరాజ్ మాస్టర్ కి మండిపోయింది నువ్వు వెటకరంగా చేస్తావు ఇదే నువ్వు చేసేది ఇందుకే నాకు నువ్వు నచ్చవు అనేసి చెప్పేసి ఇద్దరు మధ్యలో అస్సలు తేలలేదు తెగలేదు సో ఇద్దరు నామినేట్ అయినారు అనమాట దాని తర్వాత మిత్ర మహేష్ ఇద్దరు వచ్చినారు మిత్ర నాకు మామూలుగా వీక్ అంతా ఏం చేస్తుందో అని నాకు అనవసరం కానీ నామినేషన్స్ టైమ్ లో మిత్రాన్ని చూస్తేనే భయంకరంగా ఇరిటేషన్ వస్తుంది బట్ ఈ రోజు మిత్ర చాలా బెటర్ అనిపించింది చాలా స్వీట్ అనిపించింది ఈ వారం కూడా మిత్ర సేవ్ అయిపోయి నటరాజ్ మాస్టర్ బయటికి పోతే బెటర్ ఏమోనేసి అనిపించింది ఈ రోజు మిత్ర మాట్లాడిన పాయింట్స్ కూడా చాలా యూజ్లెస్ పాయింట్స్ అసలు యూజ్లెస్ అనేది కాదు ఫస్ట్ నాకు మీనింగ్ లెస్ పాయింట్స్ అనిపించింది అసలు ఏం మాట్లాడిందో కూడా నాకు అర్థం కాలేదు మిత్ర భాష అర్థం కాలేదా లేకపోతే తను తీసిన పాయింట్స్ అర్థం కాలేదో నాకు తెలియదు కానీ మిత్ర ఏం మాట్లాడిందో నాకు తెలియదు కానీ తనంత సైలెంట్ గా మాట్లాడడం కొంచెం నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నది దాని తర్వాత మహేష్ వచ్చి నేను ఈ రోజు పనులన్నీ బాగా చేస్తా అంటే మిత్ర వచ్చి నేను ఇప్పటివరకు అన్ని నామినేషన్స్ లో ఉన్నాను అని చెప్పేసి దానికి మహేష్ ఏమో 4 times నేను ఇప్పటివరకు నామినేషన్స్ వచ్చా నేను సేవ్ అవ్వాలి అనేసి చెప్పి దాని తర్వాత మిత్ర వచ్చి నేను గివప్ ఇవ్వనండి అనేసి అంటే మహేష్ వచ్చి నేను కూడా గివప్ ఇవ్వను ఆల్రెడీ ఒకసారి గివప్ ఇవ్వను దానికే నువ్వు నన్ను నామినేట్ చేసినా మళ్ళీ నేను ఇవ్వాలనుకోవట్లేదు అని చెప్పేసి దాని తర్వాత లాస్ట్ కి తేలకుండా తెగకుండా మిత్ర వచ్చి నేను గివప్ ఇవ్వట్లేదు బట్ నేను మీకోసం సాక్రిఫైస్ చేస్తానని చెప్పి బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు నో క్యాప్టెన్సీలో నేను మిమ్మల్ని దింపేసిన తర్వాత మీరు వచ్చి నన్ను ఎందుకు దింపేస్తామని చెప్పేసి మీరు ఎందుకు నన్ను అడగలేదు అక్కడ నేను హర్ట్ అయ్యాను అనేసి చెప్పి దాని తర్వాత మిత్ర వచ్చి మీరు నాకు సపోర్ట్ చేయలేదు అంతమంది ఉన్నా కూడా లైక్ టాస్క్ లో కానీ వేరే దాంట్లో కానీ మీరు నాకు సపోర్ట్ చేయలేదని చెప్పి మొత్తానికి మిత్ర వచ్చి మహేష్ విట్టా కోసం సాక్రిఫైస్ చేసిపోయి ఈ నామినేషన్స్ తీసుకునింది ఆ తర్వాత అఖిల్ బిందు వీల్ ఆర్గ్యుమెంట్ కూడా జరగతానే ఉంది వీళ్ళిద్దరిలో మోస్ట్ యూజ్లెస్ స్టేట్మెంట్స్ అంతా యూజ్ చేసింది బిందు నామినేషన్స్ కి 1% కూడా అర్థం లేకుండానే ఉన్నది బయట ఏదో బిందు పిఆర్ టీం వాళ్ళు అఖిల్ బండారం బయట పెట్టింది అనేసి మాట్లాడుతున్నారు కానీ అంత సీనే లేదు సప్ప నామినేషన్స్ బిందు చేసింది బిందు పేషెన్స్ లెవెల్ తన స్ట్రాంగ్ థింగ్ తప్ప తను గేమ్ ఆడదు ఈ ఆర్గ్యుమెంట్స్ కూడా పాయింట్ఫుల్ ఆర్గ్యుమెంట్స్ అస్సలు ఉండవు ప్రతి ఒక్క మాట పాయింట్లెస్ గా ఉంటుంది టు ద పాయింట్ అస్సలు మాట్లాడదు ఇట్లా తిప్పి వచ్చేసి సంబంధం లేని పాయింట్స్ మాట్లాడుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎంత బేస్లెస్ గా మీనింగ్ లెస్ స్టూపిడ్ స్టేట్మెంట్స్ ఇచ్చిందంటే బిందు వర్స్ట్ గా ఉండింది బట్ ఒక్క పాయింట్ మాత్రం అద్దరు కొట్టేలాగా మాట్లాడింది అది ఏమి అని చెప్పేసి నేను మాట్లాడతా సో ఫస్ట్ అఖిల్ వచ్చి ఏమని చెప్పాడంటే నువ్వు ఏ పాయింట్ మీద అయితే అగ్రెసివ్ గా ఉంటానని నేను లాస్ట్ వీక్ నామినేట్ చేస్తున్నాను ఈ వీక్ కూడా నువ్వు అట్లే ఉన్నావు కాబట్టి నేను దానికి నామినేట్ చేస్తాను అనేసి అని దాని తర్వాత నిన్న రోబోట్ టాస్క్ లో నా మీదకి వచ్చావు వర్స్ పర్ఫార్మెన్స్ అప్పుడు నా మీదకి వచ్చావు నువ్వు గేమ్ సరిగ్గా ఆడట్లేదు అని చెప్పేసి అంటే ఆ తర్వాత బిందు వచ్చి నేనెక్కడ మీ మీదకి వచ్చాను వర్స్ పర్ఫార్మర్ అప్పుడు మీరు స్టే అవే అని చెప్పేసి అంటా ఉంటే ఈ హౌస్ లో మీకెంత రైట్ ఉందో నాకు కూడా అంతే రైట్ ఉంది అందుకని నేను దగ్గరకు వచ్చాను నిజమైంది ఏమన్నా సంబంధం ఉందా స్టే అవే అంటే నాకు దూరంగా ఉండి మాట్లాడు కొంచెం మీదకి రావద్దు అంటే మీదకి రావద్దు అనేదానికి హౌస్ లో ఉండద్దు అనేదానికి ఎంత డిఫరెన్స్ ఉంది ఈ హౌస్ లో మీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది అందుకని నేను దగ్గరకు వచ్చానని చెప్పేది అసలు ఏమన్నా ఆన్సరా దూరం ఉందని చెప్పేదానికి అసలు అక్కడ చాలా స్టూపిడిటీ అనిపించింది నాకు అక్కడ బిందు దగ్గర దాని తర్వాత నువ్వు దాని తర్వాత స్టే అనేసి అంటుంటే నువ్వెవరు నన్ను పొమ్మనేదానికి అనేసి నేను దగ్గరకు వచ్చాను అనేసి అనింది పొమ్మను నువ్వు గోవే అని చెప్పలేదు నా దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉండి మాట్లాడు మీదకి కాదు కొంచెం దూరంగా ఉండి మాట్లాడని చెప్పేసి అఖిల్ అన్నాడు దానికి పొమ్మనే దానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది ఆ పాయింట్ కూడా యూజ్లెస్ గా యూజ్ చేసింది దాని తర్వాత అఖిల్ వచ్చి నేను గోవే అన్నటం లేదు నేను స్టే అవే అని చెప్పినా కొంచెం దూరంగా ఉండి మాట్లాడు అనేసి చెప్పిన అంటే హా నీ మీదే ఆశ పుట్టి వచ్చాను అంటే అప్పుడు అఖిల్ కూడా వెటకారంగా ఫస్ట్ ఈసారి వెటకారం స్టార్ట్ చేసింది మాత్రం బిందునే ఆ ఆడ ఇష్యూలో మాత్రం 1% కూడా బిందుది కొంచెం కూడా తప్పలేదు
అసలు ఆ టైంలో ఎందుకు బిగ్ బాస్ టీం రియాక్ట్ అవ్వలేదో తెలీదు. పాపం బిందు ఆ టైంలో మాత్రం నిజంగా కొంచెం కూడా బిందు తప్పలేదు ఆ విషయంలో. బట్ ఈ రోజు ఫస్ట్ రెచ్చగొట్టింది, ఫస్ట్ యూజ్లెస్ గా మాట్లాడింది, ఫస్ట్ వెటకారంగా మాట్లాడింది బిందునే. సో బిందు పోయి అఖిల్తో అప్పుడు అట్లా మాట్లాడితే వెటకారంగా, అప్పుడు అఖిల్ వచ్చి అవునా అయితే నేను ఏదో ఒక రోజు నీకు ఛాన్స్ ఇస్తా, నా పక్కన కూర్చొని మాట్లాడి క్లోజ్ గా అనేసి అంటే, అప్పుడు అరే ఇన్ని రోజులు అదేరా నేను వెయిట్ చేస్తాను నీ దగ్గర అరే అఖిల్ గా అనేసి అన్నట్టుని దాని తర్వాత అఖిల్ గారు అనేసి దాన్ని కవర్ చేసింది అనమాట. ఈ రే గీ అని చెప్పేసి ఒకరితో చనువు ఉండేటప్పుడు మాట్లాడేది వేరే, శివాని రే రే గీ గీ అనేసి మాట్లాడితే ఓకే. బట్ అఖిల్తో చనువు లేనప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫైట్ జరిగేటప్పుడు రా రే అని చెప్పేసి చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడి అత్తి చేసింది, అతి స్టార్ట్ చేసింది బిందుని. దాని తర్వాత అఖిల్ వచ్చి వెంటనే ఓసే అనేసి మాట్లాడకుండా, ఈ పిల్లతో మాట్లాడితే ఎల్కేజీ యూకేజీ చదివినట్టు ఉంటుంది అని చెప్పేసి బుజ్జి పండు వెటకారంగా చెప్పినాడు. దాని తర్వాత అఖిల్ కూడా బుజ్జి పండు పోయి కూర్చోమ్మా అక్కడ నా కోసం నామినేషన్స్ తీసుకో అనేసి అంటే నేను తీసుకోను అనేసి చెప్తాం అనేసి అనింది. ఆ తర్వాత నువ్వే పై కూర్చో అని చెప్పేసి బిందు అంటే దానికి అఖిల్ అడిగినాడు అనమాట, ఓకే నన్ను ఏ బేస్ మీద నువ్వు నామినేట్ చేస్తానో అని చెప్పేసి అన్నాడు. దానికి బిందు వచ్చి నువ్వు గ్రూప్ గా ఆడుతున్నావు అని చెప్పేసి నామినేట్ చేసింది. గ్రూప్ గా ఆడుతున్నావు అని చెప్పేసి బిందుకి నామినేట్ చేసే రైటే లేదు, ఎందుకంటే తన కాయిన్స్ పోయాయి కాబట్టి తను ఇండివిజువల్ గా ఆడింది. తన కాయిన్స్ కానీ ఉండుంటే తను అనిల్ హమీద మహేష్ శివ వీళ్ళందరూ గ్రూప్ గానే ఆడుంటారు. మనం ఒక కంపెనీలో ఉండేటప్పుడు ఎవరైనా గ్రూప్ గా ఆడాల్సిందే, తన కాయిన్స్ ఉన్నాయి కాబట్టి తను ఒకటి పెట్టుకోదు కదా కాయిన్స్, అందరికి గ్రూప్ గేమ్ ఆడి ఆ కాయిన్స్ పంచాలి. అండ్ ఆ టాస్క్ లో ఇండివిజువల్ టాస్క్ ఆడే టాస్కే కాదు అది, గ్రూప్ గేమ్ ఆడే టాస్కే అఖిల్ చెప్పినట్టు. మామూలుగా అఖిల్ కూడా కొన్ని నిబ్బా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాడు, బట్ ఈ రోజు మాత్రం అఖిల్ మాట్లాడిన పాయింట్స్ చాలా కరెక్ట్ గా ఉంది. అఖిల్ వచ్చి నేను గ్రూప్ గేమ్ గా ఆడాల్సిన చోట గ్రూప్ గేమ్ గా ఆడతా, ఇండివిజువల్ గా ఆడాల్సిన చోట ఇండివిజువల్ గా ఆడతా అనేసి ఉన్నాడు. దట్ సో ట్రూ. ఆ గేమ్ ఆ రోబో టాస్క్ వాళ్ళు ఇచ్చింది, గ్రూప్ గేమ్ ఆడాల్సిన టాస్కే అది. గ్రూప్ గా ఆడకుండా నువ్వు సోలోగా ఆడాలంటే అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? పోయి మాట్లాడి వేరే వాళ్ళతో డీల్ చేసుకుని అది చేసుకుని ఇది చేసుకుని ఆడాల్సిన గేమే అది, చాలా బాగా ఆడున్నారు వాళ్ళు. దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ బిందు వచ్చి గ్రూప్ గేమ్ అని చెప్పి నామినేట్ చేయడం మాత్రం చాలా ఇన్కరెక్ట్, ఎందుకంటే తనకు ఛాన్స్ దొరకలేదు కాబట్టి తను గ్రూప్ గేమ్ ఆడలేదు, లేకపోతే తను కూడా గ్రూప్ గేమే ఆడుంటుంది. ఆ తర్వాత ఆ పాయింట్ చెల్లలేదు బిందుది. దాని తర్వాత అది కాదు ఈ పంచాయతీ అంత వద్దు నువ్వు వెళ్ళి కూర్చో అని చెప్పేసి అఖిల్ అంటే, చెప్పరా ఇంకేంట్రా విశేషాలు అని చెప్పేసి మళ్ళీ డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడింది. అఖిలు మాక్సిమం అట్లా మాట్లాడకూడదు అని చెప్పేసి రెస్పెక్ట్ ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. దాని తర్వాత చెప్పరా ఇంకేంట్రా విశేషాలు అన్నప్పుడు అఖిల్ వచ్చి వస్తే అది కాదే ఇది కాదే అని చెప్పేసి రివర్స్ లో బిందుతో తను కూడా డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడే స్టార్ట్ చేశాను అనమాట. ఐమ్ సారీ అదే టేప్కి ఓకే. ఆ తర్వాత అఖిల్ గురించి బిందు చెప్పింది, ఇది జనాలు వచ్చి భయంకరంగా అఖిల్ బండారం బయట పెట్టింది అనేసి అన్నారు. దీంట్లో ఫస్ట్ నుంచి మాట్లాడినంత సొల్లు శ్రవంతి విషయంలో, బట్ ఒక పాయింట్ మాత్రం అద్భుతంగా ఉండేది అది ఏమని చెప్తా, దాని తర్వాత ఎందుకు అది కరెక్టా కాదా అనేసి కూడా చెప్తా. సో దాని తర్వాత ఏమని చెప్పిందిరా అంటే, నువ్వు శ్రవంతిని నామినేట్ చేసి నేను నా ఫ్రెండ్నే నామినేట్ చేశానని చెప్పేసి చూపించుకునేదానికి అందరికీ దానికోసం నువ్వు నామినేట్ చేసినావు. దాని తర్వాత క్యాప్టెన్సీ అప్పుడు ఫస్ట్ శ్రవంతికి ఇద్దామనేసి అనుకున్నామనేసి అన్నావు. దాని తర్వాత అజయ్కి ఇద్దామనేసి అనుకున్నావు. దాని తర్వాత ముమైత్ వచ్చి మాట్లాడే లోపల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ముమైత్కి ఇచ్చేసినావా అని చెప్పేసి అంటే, నేనేం చిన్నపిల్లను కాదు, నేను ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి అఖిల్ అన్నాడు. ఇంకోటి ఏమన్నారా అంటే, నాకేదన్నా ఛాన్స్ ఉండి నేనే క్యాప్టెన్ అవుతాను అనేటప్పుడు నేను సాక్రిఫైస్ చేయను, నాకు ఆ ఛాన్స్ లేదు అన్నప్పుడు కనీసం నా వల్ల వేరే వాళ్ళు సాక్రిఫైస్ అవుతారు అనేసి అన్నారు కాబట్టి నేను వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తాను అంతే అనేసి అని. దాని తర్వాత అప్పుడు బిందు వచ్చి, క్యాప్టెన్సీ మీరే పనిచేసుకున్నారా లాస్ట్ వీక్ అజయ్, దానికి ముందు శ్రవంతి, ఇప్పుడు ముమైత్ అని చెప్పేసి మీరే పనిచేసుకున్నారా అనేసి అనేది, యాక్చువల్లీ ఇది క్యాప్టెన్సీ పంచుకోవడం కాదు, క్యాప్టెన్సీ కంటెండర్ పంచుకోవడం. దట్స్ ఓకే, దట్స్ టోటల్లీ ఓకే. లైక్స్ అంతా కూడా బిందు వచ్చి నాకు తక్కువ ఉండిందంటే లాస్ట్ లో నేను ఇంక ఇచ్చేస్తాను శివ అని చెప్పేసి మాట్లాడింది, శివ వచ్చి నాకు ఎక్కువ ఉంటే నీ దగ్గర నుంచి ఇవ్వు బిందు అని చెప్పేసి అనింది, అనిల్ కూడా నాకు తక్కువ లైక్స్ ఉంటే నీకు ఇస్తా అని చెప్పింది, అనిల్ బిందు శివ లైక్స్ అంతా పంచుకొని రివర్స్ మార్చుకొని ఆడున్నారు. దట్స్ ఆల్సో ఆ గ్రూప్ గేమ్, దానికి కూడా క్యాప్టెన్సీ శివ క్యాప్టెన్సీ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఆడున్నారు. నా దగ్గర ఒకవేళ నీ దగ్గర ఎక్కువ లైక్స్ ఉండి నా దగ్గర తక్కువ లైక్స్ ఉండి కన్సిడర్ చేయకపోతే నా లైక్స్ కూడా నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి శివతో అనింది. సో దట్స్ బేసికలీ గ్రూప్ గేమ్. ఫ్రెండ్స్ గా ఉండేటప్పుడు నేను ఎట్లో ఉన్నప్పుడు నా దగ్గర ఉండేవన్నీ వేస్ట్ అయిపోతాయి అనేసి అన్నప్పుడు పక్కన వాళ్ళకి ఇచ్చి గేమ్ ఆడతాము, దట్స్ ఓకే, దేర్స్ నో పాయింట్ ఇన్ బ్రింగింగ్ దట్ అని చెప్పేసి నాకు అనిపించింది అక్కడ. సో అక్కడ శ్రవంతి అనే ఎమోషన్ ని నువ్వు యూజ్ చేసుకున్నావు అని చెప్పిన బిందు స్టేట్మెంట్ చాలా ఇన్కరెక్ట్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకురా అంటే, నేను ఎప్పుడో స్టార్టింగ్ లోనే చెప్పినా, బిందు భయంకరమైన రెచ్చగొడుతుంది, భయంకరంగా రెచ్చగొడుతుంది ఆపోజిట్ పర్సన్ ని రెచ్చగొట్టి
వాళ్ళ దగ్గర లేని పాయింట్స్ ఉన్నట్టు చూపించి బ్యాడ్ గా పోర్ట్రే చేయడం బిందుకి ఒక లైక్ ఇట్స్ హర్ హ్యాబిట్ హౌస్ లో తన స్ట్రాటజీ అది అండ్ బిందు ఆ స్ట్రాటజీ యూస్ చేసినట్టే సేమ్ బయట పిఆర్ వాళ్ళు కూడా సేమ్ తన పిఆర్ వాళ్ళకి ఏదో మెసేజ్ ఇచ్చినట్టు చేస్తుంది అనమాట సో ఆ పాయింట్ పట్టుకుని బయట పిఆర్ టీం వాళ్ళు కూడా అదే సెంటెన్స్ వచ్చేలాగా వీడియోస్ చేసి ఫ్రేమ్ చేసి బయట వేస్తూ ఉంటారు బిందు ఒకటే కాదు అఖిల్ వాళ్ళ పిఆర్ టీం ఏం తక్కువైంది కాదు అఖిల్ వాళ్ళ పిఆర్ టీం కూడా అదే చేస్తూ ఉంటారు సో దట్స్ ద థింగ్ అబౌట్ బిందు విచ్ ఐ డోంట్ లైక్ పర్సనల్లీ దాని తర్వాత ఈ ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత బిందు ఒక పాయింట్ అవుతుంది అది మాత్రం సూపర్ పాయింట్ నిజంగా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఏమిరా అంటే ఒక పెద్ద మనిషి శ్రవంతిని ఎన్ని మాటలు అంటా ఉన్నా కూడా మీరు ఒక్కసారి కూడా స్టాండ్ తీసుకోలేదు మీ ఫ్రెండ్ కోసం ఇన్ఫాక్ట్ చెప్పాలంటే తిరిగి శ్రవంతి ఆ పెద్ద మనిషి అనింది కాబట్టి మీరు పోయి బిందునే శ్రవంతినే నామినేట్ చేస్తున్నారు అని చెప్పేసి అనింది దట్స్ అన్ అమేజింగ్ పాయింట్ నిజంగా నేనే చాలాసార్లు అనుకున్నా శ్రవంతిని నటరాజ్ మాస్టర్ శకుని అంటాడు నువ్వు చెడు అంటాడు నువ్వు కీడు అంటాడు ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు అంటా ఉంటాడు అప్పుడు అఖిల్ గాని అశు గాని అజయ్ గాని ఒక్కసారి స్టాండ్కి వచ్చి మాస్టర్ ఆ పిల్ల మాకేం చెడు చేయట్లేదు షీజ్ ఆర్ ఫ్రెండ్ మీరు అట్లా మాట్లాడద్దండి అని చెప్పేసి డైరెక్ట్ గా నామినేషన్స్ లో కాకపోయినా అశుతో ర్యాప్ ఉంది కాబట్టి పర్సనల్ గా నాపై నటరాజ్ మాస్టర్ తో చెప్పుండొచ్చు బట్ ఒక్క రోజు కూడా వాళ్ళ నటరాజ్ మాస్టర్ తో చెప్పిందే లేదు శ్రవంతిని అట్లా మాట్లాడద్దు అని చెప్పేసి శ్రవంతి ఎంత కుమిలిపోతా ఉన్నా నటరాజ్ మాస్టర్ విషయంలో మళ్ళీ నటరాజ్ మాస్టర్ అనద్దు అని చెప్పేసి శ్రవంతిని అన్నారు తప్ప నటరాజ్ మాస్టర్ కు ఒక్కసారి కూడా చెప్పలేదు శ్రవంతిని అనద్దని దట్స్ అ బ్యూటిఫుల్ పాయింట్ ఫ్రమ్ బిందు కానీ ఆ మ్యాటర్ వాళ్ళు చూసుకుంటారు శ్రవంతి అఖిలు అజయ్ హూఇస్ దట్ అశు వాళ్ళు నలుగురు ఒక గ్రూప్ వాళ్ళు చూసుకుంటారు బిందుకి ఏం అవసరము బిందుతో మాత్రమే ఫ్రెండ్ ఉండి వాళ్ళు వచ్చి ఇట్లా పడతా ఉన్నారంటే అప్పుడు మాట్లాడితే ఓకే ఇప్పుడు శివ గురించి ఏదన్నా జరిగి శివ గురించి మాట్లాడిందంటే బిందు శివ బిందుకు మాత్రమే ఫ్రెండ్ వాళ్ళు ఎవరికి కాదు కాబట్టి మాట్లాడింది అనేసి అనుకోవచ్చు శ్రవంతి వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్ వాళ్ళు చూసుకుంటారు బిందుకు ఎందుకు దాని ఎందుకు నామినేషన్స్ లోకి తీసుకొని రావాలా అది చాలా బోకడా పాయింట్ అనేసి నాకు అనిపించింది యూజ్లెస్ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ లో పాయింట్ ఉన్నా కూడా నామినేషన్ టైంలో అది అవసరం లేదు అఖిల్ దగ్గర అది సుత్తంగా అవసరం లేదు ఎందుకంటే శ్రవంతి అఖిల్ డీల్ చేసుకుంటారు కదా వాళ్ళ వాళ్ళకి ఏముందో వీళ్ళకెందుకు అని చెప్పేసి నాకు అనిపించింది ఓకే ఏ పాయింట్ లేకుండా ఆ పాయింట్ చెప్పింది అనేసి నాకు అనిపించింది బట్ లాస్ట్ వరకు ఇద్దరు ఒప్పుకోలేదు కాబట్టి ఇద్దరు నామినేట్ అయినారు దాని తర్వాత హర్యానా అజయ్ వచ్చినారు అనమాట వచ్చి మనకు పర్సనల్ గా ఏం లేవు బట్ లాస్ట్ వీకే నేను నామినేట్ అయి ఉన్నాను కాబట్టి ఈ వీక్ సేవ్ అవుదాం అనుకుంటాను అని చెప్పేసి అజయ్ అంటే నేను ప్రతి వీక్ నామినేట్ అవుతా ఉన్నాను లాస్ట్ వీక్ మాత్రమే నాకు నామినేషన్ అవ్వలేదు కాబట్టి నేను కూడా నామినేట్ అవ్వను అనేసి అనింది దాని తర్వాత మనం ఇద్దరం బాగా ఆడుకున్నాము ఏ విషయంలో నామినేట్ అవ్వాలని లేదు దాని తర్వాత హర్యానా వచ్చి చాలా చాలా తొందరగా సాక్రిఫైస్ చేసింది అనమాట అజయ్ కోసం సరే నేను నీ కోసం సాక్రిఫైస్ చేస్తాను బట్ నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏదైనా గేమ్ ఉంటే నువ్వు నా కోసం సాక్రిఫైస్ చేయాలనేది అనేది ఒకవేళ నేను ఈ వీక్ వెళ్ళిపోతే అప్పుడు కూడా నువ్వు నన్ను గుర్తుపెట్టుకోవాలి అనేసి అనేది హౌస్ అందరూ షాక్ అయినారు హర్యానా సాక్రిఫైస్ చేసినప్పుడు దాని గురించి తర్వాత మాట్లాడుకున్నారు కూడా హర్యానా ఇది మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు హర్యానా అంటే బోల్డ్ గా ఉంటుంది అసలు తగ్గదు ఎక్కడ అనేసి అనుకుంటాం గానీ నువ్వు తగ్గిపోయినావు అంత తొందరగా సాక్రిఫైస్ చేస్తావు అనేసి అనుకోలేదు అని చెప్పేసి మహేష్ అన్నాడు ఫస్ట్ దాని తర్వాత అఖిల్ అన్నాడు దాని తర్వాత అశు అనింది అశు అనే లోపల హర్యానా ఏడ్ చేసింది అప్పుడు అశు అనింది అప్పుడు అశు వచ్చి అక్కడ తనని కన్సోల్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది హర్యానాని కన్సోల్ చేసిన విధానం అందరి ఎక్స్పెక్టేషన్స్ కి నువ్వు రీచ్ అవ్వాల్సిన పని లేదు నీ గేమ్ నువ్వు బాగా ఆడు ఇక్కడ ఉండే స్ట్రెస్ కి నువ్వు భయంకరంగా స్ట్రెస్ తీసుకుంటావు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు అందుకని ఇట్లా చేస్తావు వద్దు వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వద్దు అనేసి అనేది దట్స్ సో ట్రూ నిజంగానే సీజన్ 4 లో హర్యానాను చూసి హర్యానా అంటే ఇది హర్యానా అంటే ఇట్లుండాలి అమ్మాయి అంటే హర్యానా లాగా ఉండాలా అని చెప్పేసి మనం అందరం ఒక ఎక్స్పెక్టేషన్స్ ఒక బార్ సెట్ చేసుకున్న తర్వాత హర్యానా బార్ కి తక్కువ పడిపోతా ఉంటే యూఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ తను చాలా బోల్డ్ తను గివప్ చేయదు తను సాక్రిఫైస్ చేయదు అనుకునే హర్యానా ఇప్పుడు చాలా లైట్ గా ఈజీగా సాక్రిఫైస్ చేస్తా ఉంది అది కూడా నామినేషన్ సాక్రిఫైస్ చేస్తా ఉంది అని చెప్తే దట్స్ నాట్ యాక్సెప్టబుల్ అది జనాలకు ఉండే ఎక్స్పెక్టేషన్స్ అండ్ జనాల్ని కూడా తప్పు పట్టేదానికి లేదు ఎందుకంటే జనాలకి ఆబ్వియస్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి వస్తాయి కాబట్టి సో అది హర్యానా చేసింది దాని తర్వాత అందరూ నామినేట్ అయిపోయినారు అప్పుడు అశోక్ ఒక ఛాన్స్ వచ్చింది అనమాట మీరు క్యాప్టెన్ గా నామినేషన్స్ లో లేని ఒకరిని ఫ్లిప్ నామినేట్ చేయొచ్చు అనేసి అంటే మహేష్ నామినేట్ చేసింది ఎందుకురా అంటే శివాకి నేను ఈ పనిష్మెంట్ ఇచ్చున్నాను బట్లుతికి పనిష్మెంట్ అది ఇచ్చేటప్పుడు మీరు అన్ని అందిస్తా ఉన్నారు మీరు తప్పు అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి చెప్పాలా బట్ మీరు చేయకుండా అందిస్తా ఉన్నారు అది నాకు నచ్చలేదు అనేసి అనేది అప్పుడు హర్యానా ఒక పాయింట్ రేస్ చేసింది అనమాట హర్యానా యాక్చువల్లీ ఆ పాయింట్ అక్కడ రేస్ చేయాల్సిన అవసరమే లేదు పర్సనల్ గా అశుతో పోయి మాట్లాడుండొచ్చు బట్ హర్యానా అక్కడ ఆ పాయింట్ ఎందుకు రేస్ చేసిందని చెప్పేసి నాకు అస్సలు అర్థం కాలేదు అండ్ హర్యానా చేసుకుండా ఉండాల్సింది అనేసి అనిపించింది
ఏమనింద్రా అంటే నీకు హమీదాకి ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి, నిన్నటి వరకు నువ్వు హమీదా కొట్లాడుకుంటానే ఉన్నారు, బట్ ఇప్పుడు నీకు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు నామినేట్ చేసేదానికి నువ్వు హమీదాతో డీల్ పెట్టుకున్నావు కాబట్టి ఆ లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ లో హమీదాను నామినేట్ చేయకుండా మహేష్ నామినేట్ చేసినావా అని చెప్పేసి అనింది అనమాట. అది కరెక్ట్ పాయింటే, బట్ దాన్ని పర్సనల్ గా మాట్లాడుంటే బాగుంటుంది, అందరి ముందు మాట్లాడాల్సిన అవసరం లేదు, అది ఎందుకు అశ్విన్ బ్యాచ్ చేసేదానికి మాట్లాడినట్టు అనిపించింది అనమాట అరియానా. దట్స్ నాట్ నెసెసరీ అరియానా ఆ టైంలో. అది అక్కడ వరకు జరిగింది. దాని తర్వాత ఈ రోజు నామినేట్ అయింది అనిల్, శివ, నటరాజ్, మిత్ర, అఖిల్, బిందు, అరియానా, మహేష్. వీళ్ళందరిలో మోస్ట్ అన్డిజర్వింగ్ టు స్టే ఇన్ ది హౌస్ అంటే నటరాజ్ మాస్టర్. ఆయన ఆయన స్ట్రెస్ అయిపోయి నిద్ర లేకుండా ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు అస్సలు అర్థం కాదు. కొన్నిసార్లు జెన్యున్ అనిపిస్తాడు, కొన్నిసార్లు ఫన్నీ అనిపిస్తాడు, కొన్నిసార్లు ఆయన చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది. దాని తర్వాత మిత్ర వచ్చి మహేష్ తో శివతో అది కాదు ఇది కాదు అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ మాటలంతా డీల్ చేసుకునేది, ఇంకా చాలు వాళ్ళందరూ సెట్ అయిపోయినారు. అశు వచ్చి శ్రవంతి ఉన్నప్పుడు మాట్లాడచ్చు కదా బిందు, అప్పుడు స్ట్రాంగ్ తీసుకోవాలి అనేసి అనుకుంటే అనేసి అనింది. అప్పుడు నాకు కూడా కరెక్ట్ పాయింట్ అనిపించింది, నిజంగానే బిందు వచ్చి శ్రవంతి కోసం స్ట్రాంగ్ తీసుకోవాలి అనేసి అనుకుని ఉంటే శ్రవంతి ఉన్నప్పుడు మాట్లాడుండొచ్చు కదా, శ్రవంతి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఆ టాపిక్ తీసి మాట్లాడాలి అని చెప్పేసి అనిపించింది. నామినేషన్స్ లో ఏ రీజన్ లేకుండా ఆ రీజన్ తీసి మాట్లాడింది అంతే. దాని తర్వాత అఖిల్ వచ్చి మిత్ర నీ నీ పాయింట్స్ కొంచెం క్లియర్ గా అనిపిస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు ఆమె కూడా ఏం మాట్లాడిందో తెలియదు అని చెప్పేసి అంటా ఉన్నారు. అరియానా గివప్ చేసిన దానికి అందరు షాక్ అయింది, అదంతా అయిపోయింది. సో లాస్ట్ లో వచ్చి హమీదా ఎమోషన్ అయింది, ఎందుకంటే నువ్వు అంత తొందరగా గివప్ చేస్తావు అనేసి నేను అనుకోలేదు అనిల్, బట్ గివప్ చేసినప్పుడు కూడా మా అమ్మలాగా అని చెప్పేసి ఒక ఎమోషన్ నాకు అమ్మలాగా అనిపిస్తుంది హమీదాని చూస్తే అని చెప్పేసి గివప్ చేసినాడు కదా, ఆ ఎమోషన్ నీకు ఉంది అని చెప్పేసి నేను చాలా షాక్ అయినాను అని చెప్పేసి అనిల్ ని హక్ చేసుకుని ఏడ్చిందనమాట. అది ఈ రోజు జరిగింది అయితే. సో అందరికన్నా మంచి ఆర్గ్యుమెంట్స్ ఎవరు చేసినారంటే ఒక్కరు కూడా చేయలేదు, ప్రతి ఒక్కరు యూజ్లెస్ ఆర్గ్యుమెంట్స్, ఒక్కరు ఆర్గ్యుమెంట్ లో కూడా 100% సూపర్ అని చెప్పేదానికే లేదు ఈ రోజు. బట్ కొంచెంలో కొంచెం అంటే అఖిల్ బాగా మాట్లాడినాడు అనేది అనిపించింది, తను యూజ్ చేసిన పాయింట్స్ అన్ని ప్రీవియస్ పాయింట్సే, బట్ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ పాయింట్స్ అనిపించింది. అందరికన్నా బెస్ట్ అండ్ టు ద పాయింట్ ఆన్ ద ఫేస్ సెన్సిబుల్ పాయింట్స్ మాట్లాడేది తేజు, బట్ తేజు ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఏం చేయలేము, మీరు ఓట్ లేకుండానే ఎలిమినేట్ అయిపోయింది. అందరికన్నా ఇప్పుడుండే వాళ్ళల్లో తేజుయే డిజర్వింగ్ అనిపిస్తుంది హౌస్ లో ఉండేదానికి. ప్రతి ఒక్క టాస్క్ బాగా ఆడుతుంది, పనులు బాగా చేస్తుంది, పాయింట్స్ క్లియర్ గా మాట్లాడుతుంది, చాలా సెన్సిబుల్ గా ఉంటుంది, అందరితో జాలీగా ఉంటుంది, జోవియల్ గా ఉంటుంది, బట్ అట్లాంటి తేజు వెళ్ళిపోయింది. తేజునుంటే తేజునే విన్నర్ అవ్వాలి అని కోరుకో ఉంటానేమో ఈ రోజు వరకు అయితే నేను. షీఈ్ సో సెన్సిబుల్, షీఈ్ అన్ అమేజింగ్ పర్సన్, చాలా బాగా సెన్సిబుల్ పాయింట్స్ యూజ్ చేస్తుంది. మా ఓరియో వైర్ కొరుకుతోంది, సో నేను పోయి వస్తా దట్స్ ఆల్ ఫర్ టుడే, మళ్ళీ రేపు లైవ్ లో ఖచ్చితంగా తిరిగి కలుస్తాం. అందరికీ సైన్ ఆఫ్ దిస్ మీ యోగితురాలు సైన్ ఆఫ్ అదర్ సైన్ మా